మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ సేత ఉమెన్ చాందీ అనారోగ్య సమస్యలతో కన్ను మూశారు బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చాందీ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ధృవీకరించారు ఉమెన్ చాందీ గతంలో గొంతు సమస్యలకు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు అనంతరం మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు వరుసగా పన్నెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉమెన్ చాందీ పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ముప్పై ఒకటిన కొట్టాయం జిల్లాలోని కొమరంభీం గ్రామంలో జన్మించారు సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఎదిగారు నిజాయితీ నిబద్దత గల వ్యక్తిత్వంతో పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా మారారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఉమెన్ చాంది తనకు ఇరవై ఏడేళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు అది మొదలు ఆయన విజయ యాత్ర అప్రతిహతంగా సాగింది